వికెట్లు తీయడం బౌలర్ కి సరదా, చాక్లెట్లు తిట్టడం పిల్లలకి సరదా, మీ అందరి నవ్వుల్ని ప్రేమించడం యాలీకి సరదా. ఈ రోజు మన ఒక లెజెండ్ గెస్ట్ వచ్చున్నారు, ఒక పెద్ద డాన్స్ మాస్టర్ కి ఫాదర్, ఇంకో డాన్స్ మాస్టర్ కి ఫాదర్, మరి ఆయన కూడా చాలా అద్భుతమైన మాస్టర్, ఆయన కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. డి అంటే డీసెంట్, ఏ అంటే యాటిట్యూడ్, ఎన్ అంటే న్యూ వర్షన్, సి అంటే ఛాలెంజ్, ఇ అంటే ఎనర్జెటిక్. వీటన్నిటికీ ఒక రూపముంటే, ఆ రూపానికి ఒక ప్రాణముంటే, ఆ ప్రాణానికి ఒక పేరుంటే, ఆ పేరే సుందరం మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ సార్. చమక్ చమక్ చాం చుట్టుతో చుట్టుతో ఛాన్స్ దొరికే రోయ్య, చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యారి వయ్య వయ్య వయ్ వయ్యారం సయ్యందయ్యా, వయ్యారి వయ్య వయ్య వయ్యయ్యారి అసాదియ్యా, చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చే నీలల్చాం. వెల్కమ్ సార్. అలీతో సరదాగా, సో మీ ఏజ్ ఎంత మాస్టర్? ఒక 43 అలా ఉంటుందా? నా ఏజ్ అడిగే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగాను మాస్టర్. నేను ఎప్పుడో మిమ్మల్ని చూశాను సార్. ఎప్పుడో అంటే ఎన్ని అడిగితాం? మీ చిన్నప్పుడా? మీ చిన్నప్పుడా? నా చిన్నప్పుడా? 30 ఇయర్స్ బ్యాక్ చూశాను మిమ్మల్ని. ఓకే, నాకు ఒక డౌట్. అప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని ఎలా చూశాను, ఓకే, ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు. ఈ రహస్యం నాకు కూడా చెప్పండి, నేను కూడా యంగ్ అవ్వాలనే ఆశ ఉంది. నేను ఇంత యంగ్ గా ఉంటాం మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వాదం. పెద్దవాళ్ళు ఏం లేదు, ఆ దేవుడు ఆశీర్వాదం. డెఫినెట్లీ. సుందరం మాస్టర్ గారు ముగ్గురు అబ్బాయిలు ఆయనకి. ఫస్ట్ అబ్బాయి రాజు సుందరం, రెండో అబ్బాయి ప్రభుదేవ ఇండియన్ మైకిల్ జాక్సన్, మూడో అబ్బాయి ప్రసాద్. ఆ ప్రసాద్ ఎవరంటే, బొంబాయిలో ఒక పాట ఉంది, ఏ అరబి కడలందం నీ కన్నే తన్నారే, అందులో చేసిన ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలు టాప్ మోస్ట్ అంటే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్ల్లో మాస్టర్స్గా చేశారు ఇద్దరు అబ్బాయిలు. మాస్టర్ మీరు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం రెస్ట్ తీసుకుంటాం. అవును. సో అట్టగా మీ ముగ్గురు పిల్లలు చెన్నైలో సెటిల్ అయ్యారు, మీరు మైసూర్లో సెటిల్ అయ్యారు కదా? మైసూర్లో ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నాను సార్. ఏం చేస్తున్నారు మాస్టర్ అక్కడ మైసూర్లో? మీరు నమ్ముతారా ఏమో లేదు కానీ నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టాను. ఇప్పుడు నేను ట్రాక్టర్ తోస్తాను, ట్రాక్టర్ తోతాను, చెట్టు ఎక్కుతాను, అంతా ఓన్ అంత పని. నేనే వర్కర్స్ దొరకట్లేదు ఈ రోజులో. అచ్చా, మస్ట్ నేనే ఓకే చేస్తున్నాను. హ్యాపీ. సో మైసూర్లో హ్యాపీగా అగ్రికల్చర్ చేసుకుంటూ ఉన్నారు? అది వచ్చేస్తున్నాను, తర్వాత మీలాంటి వాళ్ళు దొరికేప్పుడు అది కూడా వదలట్లేదు. ఓకే. సో అప్పుడప్పుడు మిమ్మల్ని చూడటానికి ప్రభుదేవ కానీ, రాజసుందరం కానీ, ప్రసాద్ కానీ ఎంత వస్తుంటారా? వస్తుంటారు. మీరే వెళ్తుంటారా అక్కడికి చెన్నైకి? వాళ్ళు వస్తారా? నేను వస్తుంటాను సార్. ఓకే. నిక్ నేమ్ సుందరం మాస్టరు, మీ ఫుల్ నేమ్ ఏంటి? మన ఫాదర్ మదర్ పిలిచింది సుందర. సుందర. మన పెద్దవాళ్ళు పెట్టింది వేరే పేరు ఉంది, శంకరమాంతప్పన్ మల్లప్ప. శంకరమాంతప్పన్ మల్లప్ప అంతే. శంకరమాంతప్పన్ మల్లప్ప అంటే ఏం అర్థం అంటే, మన ఊర్లో పెద్ద గుడి ఉంది, ఓకే, త్రిపుర సుందరి దేవస్థానం, దాంట్లో పూజలు ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అప్పుడు మన తాతకి ఇచ్చిన డ్యూటీ నాకు ఇచ్చారు, అభిషేకం చేసేప్పుడు ఆ శంకు ఉందే అది ఊదాలి.
దానికి దానివల్ల శంకరమ్మ అని తప్పని మళ్ళా అప్ప అని చెప్పారు. సో మీ ఫాదర్ ఏం చేశారు మాస్టర్? అగ్రికల్చర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మెంబర్స్ అన్నయ్య ఉన్నాడు, సిస్టర్ ఉన్నాయి, వాళ్ళు వాళ్ళంతా లేరు. పాస్. సారీ. ఓకే. నా వైఫ్ వచ్చి నియర్ మైసూర్. అచ్చా. అగ్రికల్చర్ వాళ్ళు కూడా అగ్రికల్చరే. అగ్రికల్చర్. నేను పర్టికులర్గా సినీ ఈ మోడర్న్ ఇది వద్దుని పర్టికులర్గా విలేజ్లో వెళ్ళి వెతికి మ్యారేజ్ చేసుకున్నాను. సో మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే మన సినిమాలో వచ్చిన తర్వాత అలీగారు సుందర మాస్టర్ చాలా ఫ్రెండు, వాళ్ళ పొజిషన్ చూసి వాళ్ళ స్టేటస్ చూసి లవ్ వచ్చేది. మన ఇదే సిటీలో లవ్. ఓకే. లవ్ ఇది అనేది నేను అలా చేయలేదు. చేయలేదు. ఊర్లో వెళ్ళి విలేజ్లో చాలా పేదవాళ్ళని చూసి మ్యారేజ్ చేశాను. విలేజ్కి వెళ్ళి పేదవాళ్ళని చేసుకోవాలి అనే కోరిక ఎందుకు పుట్టింది మీకు? మీకు కూడా లవ్ లేదా? నాకు లవ్ లేదు. నేను అదంతా నేను లవ్ సినిమా వాళ్ళకి లవ్ లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను లవ్ చేయాల. నీలాగే నేను కూడా ఒక విలేజ్కి వెళ్ళి నా అంతే. ఇంక చెప్పేదానికి లేదు. ఇక్కడ సంసారం లేదు మాస్టర్, డోంట్ వరీ. అంటే ఫాదర్ మదర్ చూసి అమ్మాయి బాగుంది చేసుకోరా అని చెప్పడం వల్ల మీరు చేసుకున్నారా? నేను మ్యారేజ్ చేసేప్పుడు ఫాదర్ మదర్ ఎవరు లేరు సార్. అచ్చా. అందరు ఇదైపోయారు. సినిమాకు వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఊర్లో వెతికి మ్యారేజ్ చేసుకోను. ఓకే. అదంతా ఒంటిగానే పెంచారు. నేను మ్యారేజ్ చేసేప్పుడు ఎవరు లేరు. సిస్టర్ ఎవరు లేదు. బికాస్ ఎందుకు వాళ్ళు లేదంటే ఐఎమ్ ది పర్సన్, ది మెయిన్ పర్సన్. సినిమాలో వచ్చి ఎన్టీ రామారావు అలా కావాలి. వాళ్ళకి చెప్పలేక నన్ను పరిగెత్తి వచ్చేస్తాను. తర్వాత ఒక సినిమాలో మేము అక్కడి నుంచి చూసేప్పుడు సినిమా ఒక పెద్ద ఇది అనుకుంటాం. ఇక్కడ వచ్చిన తర్వాత కదా మనకు తెలుస్తుంది సినిమా అనేది. అందరూ సినిమాలు వచ్చేదానికి అవుతుందా సార్? అవలేదు. సినిమా అప్పటికి నేను చాలా సగ్గలు చేస్తాను. సినిమా ఛాన్స్ లేదు, ఏమి లేదు. చందమామ వాయినిస్ట్ ఉండే వాళ్ళ దగ్గర ఒక చందమామ ప్రెస్ ఉండేది. అలాంటి ఒక చందమామ ప్రెస్ అనేది ఏషియాలో ది బెస్ట్. ఎవరిది అంటే దానికి ఓనర్ మన నాగరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళది ఆ ప్రెస్. ప్రెస్లో నేను వేరే ఒక పర్సన్తో రికమెండేషన్లో నేను చేరాను. ఎప్పుడు కొత్త దాంట్లో ఏం పని చేశానంటే వీలర్ ప్రెస్లో. వీలర్ వీలర్ అంటే ఈ పేపర్స్ ఉంది కదా, మన లెక్కేసి తీసుకొని వెళ్ళి అక్కడ చేసేది. మంత్లీ 40 రూపీస్ సాలరీ నాకు, 40 రూపీస్. ఈ సినిమాలో రావాలా అంటే ఎలాగ రావాలన్నది నేను కొంచెం ఆలోచిస్తే నాకు ఇది ఒక ఐడియా వచ్చింది. 40 రూపీస్ సాలరీతో 10 రూపీస్ ఇచ్చి డాన్స్ నేర్చుకున్నాను. 10 రూపీస్ ఇచ్చి నేర్చుకున్నాను. అక్కడ ఆయనకి ఏం అంత పెద్దగా లేదు. నేనే ఓన్గా కొంచెం ఇది నాకు హ్యాబిట్ ఉండేది. ఈ మ్యూజిక్తో ఎవరారు పోతుంటే డండనక 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 కొడితే దండు నేనే ఆ ఊపు వచ్చే. ఎప్పుడు ఇది నాకు అభ్యాసం ఊరి నుంచి అలాగే అలాగుండేది. ఆ మ్యూజిక్ వింటే నాకు కూర్చోదని కాదు, అలాగ లేసేవాడి. ఇది అప్పుడు ఆ రోజులో మన పర్టికులర్లీ మన తెలుగు సినిమాలో 90% క్లబ్ సాంగ్ ఉండేది. మీరు చూసుంటారా తెలియదు కానీ చాలా సినిమాలు చూసాం. మన ఆర్ నాగేశ్వరరావు గారు విల్లన్, మన ఎన్టీఆర్ గారు, మన ఎన్టీఆర్ గారు నేని నాగేశ్వరరావు గారు, వీళ్ళు పిక్చర్లో క్లబ్ మొత్తం ప్రతి పిక్చర్లో ఉండదు సార్. ఆ క్లబ్ పిక్చర్కి ఎవరు వచ్చేవాళ్ళు అంటే మన ఆంగ్లో ఇండియన్స్ అంటారే
అవును. వాళ్ళు క్లబ్ ఇది గిటారు డ్రమ్ము అది ఇది తీసుకొచ్చారు. నేను పక్కనే కదా ప్రెస్, ఈ షూటింగ్ చూసేదానికి నా ఎక్కువ చేసి వచ్చి ఇక్కడ చూసేది. నన్ను చూస్తే వాళ్ళు ఒక టెంప్టేషన్ చేసేవాళ్ళు ఆ డ్రమ్తో, ఆ డ్రమ్తో ఆ రిధమ్ కొడితే నాకు ఎక్కడ ఉంటే కూడా ఆగడానికి లేదు. ఆడేవాళ్ళు అందరూ క్లాప్ కొట్టేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవారు. నేను ఇలాగా పరిచయపడ్డాం సినిమాలు. ఇలాగే పరిచయం తర్వాత ఒక అతను ఎంవి రామన్ అని ఒక మీ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, కొంజూన్ సిల్లంగే అనే ఒక పిక్చర్, తమిళ పిక్చర్. దాంట్లో హీరో ఎవరంటే మన జమినీ గణేష్ గారు, మన సావిత్రి గారు, పెద్ద ఫేమస్ సాంగ్. ఆ పిక్చర్లో డాన్సర్స్ కావాలా అని పేపర్లో రాశాం. అచ్చా. దాంట్లో రాస్తే ఒక రే ఇలాగ ఆడతావు కదా ఆ పిక్చర్లో వెళ్ళరు ఛాన్స్ చూడరా అంటే నేను సెలెక్ట్ అయ్యాను. ఐఆమ్ ది సెకండ్ పర్సన్ ఆ డాన్స్లో, పెద్ద ఇది ఫోక్లో. అప్పుడే సినిమా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని నాకు తెలిసింది. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు, మన కేఎస్ రెడ్డి, మన మూకరాజు అని ఒక అతను, అవును, జనార్దన్, లక్ష్మీనారాయణ, గోవిందరావు, ఆ జనార్దన్, ఇంతమంది ఉన్నవాడు. అయితే ఈ సినిమాలు ఈ కాలంలో చేరాలంటే చాలా ఈజీ. చూడండి ఇప్పుడు మనం పిలిచారు వచ్చి కూర్చున్నాం, ఆ రోడ్లో అలా కుదరే కాదు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు, ఏమిటి ఎక్కడ డ్రామా ఆర్టిస్టా అదా ఇదా చేయలేడా వంద అడిగేవాళ్ళు. మనకే ఏం తెలియదు, ఎలా చెప్పు. ఆ డాన్స్లో పరిచయం అయ్యాం, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయింది, లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ యాజ్ ఎ డాన్సర్గా ఏ సినిమా చేశారు మీరు? మన కామెడియన్ నాగేష్ గారు ఉన్నారు కదా, నాగేష్ గారు లైఫ్లో మరవదానికి లేదు మనిషి, అంత మంచి మనిషి అంటే గ్రేట్ పర్సన్. అతనే నన్ను కే బాలచంద్ర గారి దగ్గర ఇంట్రొడ్యూస్ చేశారు. నీర్ కుమిళిను 1965 నీర్ కుమిళి ఫస్ట్ పిక్చర్ నాగేష్కి హీరో చేసిన ఫస్ట్ పిక్చరు, ఫస్ట్ ఫిలిం. కే బాలచంద్ర్కి ఫస్ట్ పిక్చరు. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ కుమారికి ఫస్ట్ పిక్చరు. దాంట్లో గోపాలకృష్ణ అన్న ఒక హీరో ఉన్నాడు ఆ రోజులో. దానికి ఎవరు ఇది అంటే మన సౌకర్ జానకి గారు, వీళ్ళు ఆ పిక్చర్లో ఉన్నారు. అదే నా పిక్చర్ ఫస్ట్ స్టార్టింగ్ నీర్ కుమిళి. మీరు ఉంటారు 28 చాట్ తీసింది అంతే. పబ్లిక్లో అలీ గారు నేను వెళ్ళి చూశాను, 24 టైమ్స్ క్లాప్ కొడతారు ఆ పేజ్ క్లాప్స్కి, మూమెంట్కి. ఆ మూమెంట్స్కి మూమెంట్కి అచ్చా అంత లేటెస్ట్ లేటెస్ట్ లేటెస్ట్. పాత మూమెంట్ అదంతా ఏం లేదు. ఓకే. నాకు కొంచెం స్టాక్ ఉండేది అప్పుడంతా. ఓల్డ్ డేస్లో మన ఈ వరల్డ్ బై నైట్, ప్యారిస్ బై నైట్ ఇలాంటి పిక్చర్ వచ్చి ఇది నాకు ఎక్కువ ఆ సాంగ్ నుంచి చేశారు పెద్ద హిట్. మీరు వింటుంటారా ఏం లేదు కానీ నీర్ కుమిళి పేరు విన్నాను చెన్నైలో ఉంటున్నప్పుడు. కే బాలచంద్ర డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఫస్ట్ పిక్చర్, నాకు ఫస్ట్ పిక్చర్, నాగేష్కి ఫస్ట్ పిక్చర్, జయంతి గారికి ఫస్ట్ పిక్చర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత మన తంగప్ప గారి దగ్గర నేను అసిస్టెంట్గా చేరాను. ఓకే. తంగప్ప మాస్టర్ గారు తెలుసా మీకు? తంగప్ప మాస్టర్ మన ఎన్టీఆర్ గారి, నాగేశ్వరరావు గారికి ఆయన చేసేవాళ్ళు. వాళ్ళ ఆయన దగ్గర నేను 4 ఇయర్స్ అసిస్టెంట్గా నేర్చుకున్నాను. తంగప్ప మాస్టర్ అసిస్టెంట్గా సినిమాలోనే అసిస్టెంట్గా చేరాను. అప్పుడే అసిస్టెంట్గా చేసేప్పుడే మన నాగేశ్వర గారు తెలిసింది, రామారావు గారు తెలిసింది, శివాజీ గణేశన్ గారు తెలిసింది, ఎంజిఆర్ గారు తెలిసింది. ఇంతమంది పరిచయం నాకు దొరికింది. ఓకే. ఇంకొక మాట మీకు చెప్పాలి. చెప్పండి మాస్టర్. నేను మద్రాసుకు వచ్చిన తర్వాత వాయిని స్టూడియో ముందు నిల్చుంటే ఒక 100 మరి రే రే రామరావు రా రామరావు రా అన్నవాళ్ళు. అలాగే మన ఎంజిఆర్ ఎంజిఆర్ రా ఎంజిఆర్ చూసాను రా ఇంత ఇలాగ ఉండేది సార్. అంతమందిలో నేను ఒకటి, అంతమందిలో నేను ఒకటి. రామారావు గారు చూశాను, సావిత్రి గారు చూశాను, ఎన్టీఆర్ గారు చూశాను, ఎంజిఆర్ గారు చూశాను, ఇంతమంది నువ్వు చూశాను ఒకప్పుడు. తర్వాత చాలా దిన తర్వాత వాళ్ళు చీఫ్ మినిస్టర్గా అయ్యారు. ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ గారు అయ్యారు, ఎంజిఆర్ గారు అయ్యారు, జయలలిత గారు. ఈ ముగ్గురికి ఈ రోడ్లో నిల్చున్న డాన్స్ మాస్టరు కోరియోగ్రాఫ్ చేశాను. బా ముగ్గురు చీఫ్ మినిస్టర్కి నేను డాన్స్ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశాను. నిజంగా నేను అనుకోలేదు సార్, ఆ దేవుడు ఎలా చేశారు. మాస్టర్ మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు
ఒక హోటల్లో మీరు దొంగతనం చేశారంటే ఏంటి కథ అది? దొంగతనం చేసేసారు హోటల్లో, డబ్బులు జేబులో నొక్కేసి చెన్నై వచ్చారు, ఏంటి కథ ఏంటది? మీకు ఏదైనా బుద్ధి ఉందా? నాకు అరుగురు మగవాడు పిల్లలు ఉన్నారు, నేను దొంగతనం చేసింది ఇప్పుడు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? ఇది ఏంటి మాస్టర్ కథ ఏంటి అసలు, ఈ దొంగతనం కథ ఏంటి? ఇప్పుడు సార్ సినిమా చూసేదానికి మన నాన్న ఓట్లు ఉండే చిన్న ఓట్లు, అక్కడ ఏదారో ఎప్పుడు చూస్తూ ఉంటుంది డబ్బు ఎక్కడుంటుంది, ఇది ఇదే నా ఏమంతా డబ్బులు ఎలా కొట్టేలా ఇదే నా ఇది దిను. ఓకే, కొట్టాము ఫ్రెండ్స్తో కలిసేది, సినిమాకి వెళ్ళేది. పాతాళబోయిన పిక్చర్ నేను ఎన్నిసారి చూసానో నాకు లెక్కలేదు సార్. అవును, ఇది ఎంత ఉందో అంతసారి చూశాను. అప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు లేవు. అప్పుడు ఇంకా చూడకండి, అది బాగా ఉంగరాల జుట్టు. అయ్యా, ఆ ముడి ఉండి రే, అస్సలు ఎన్టీ రామారావుగే ఉన్నావురా అనేవాళ్ళు. నాకు మనసులో నాను అనుకునేది అలాగన్నాడే అనేది, వాళ్ళు అలాగేనే క్రాప్ చేసేది, ఇది చేసేది. ఓకే, నేను అన్నది గోళీ ఉందే ఎంజిఆర్ గారు ఇక్కడ ఒక ఇది ఉండేది, ఆ గోళీ తీసి కట్టేసి బాగా కట్టేది, ఎందుకంటే ఎంజిఆర్ గారు రావాలా అని. ఓహో, జనరల్గా మనం స్కూల్కి వెళ్తాం చదువుకోవడానికి, ఈయన స్కూల్ పంపిస్తే ఈయన వెళ్తున్నట్టు వెళ్ళి ఇలా వెళ్తూ లెఫ్ట్ కట్టో రైట్ కట్టో ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇది ఏంటి మాస్టర్ కథ ఏంటిది అసలు? ఎవరికది స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇంకో నిజం చెప్పనా, 1200 పిక్చర్కి కోరియోగ్రాఫ్ చేశాను. అవును, చదివి అందరూ నా చదివిన డైరెక్టర్ గారితో, మునిరత్న గారు, శంకరు, రామ్ గోపాల్ వర్మ, మన మధుసూదన్ రావు గారు, ప్రత్యేకత్మాత గారు, తాతిని రామారావు గారు, వీళ్ళతో అంతా చేశాను సార్. ఎవరు వాళ్ళు అంతా ఇంగ్లీష్ మాట్లాడేవాడు, నాకు మాత్రం ఒక ముక్క రాదు, ఇంగ్లీష్ రాలేదు. సైన్ చేసేదానికి నాకు రాదు, ఇంతవరకు సైన్ చేయలేదు. సంతకం పెట్టడం రాదు? రాదు. రెండో క్లాస్ చదివాను, చదివితే 2 ఇయర్స్ చదివాను, స్కూల్కి పంపించారు. పంపితే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి అందరినీ పంపించారు. ఒక అమ్మ లేడీ టీచరు, నేను ఎవరి అందరూ పంపించారు, నేను వెళ్ళాలి కదా. ఆ అమ్మ ఒక మాట చెప్పింది, నా కొడుక నీకు పెళ్ళి చేస్తే నాలాంటి ఇద్దరు పిల్లల్ని పెట్టేదానికి నీకు ఇది ఉంది, నీ 2 లక్షలు రాదురా నీకు అన్నారు. 2 లక్షలు లైఫ్లో ఫస్ట్ పిలిచారు. తర్వాత ఏం చేసేది తెలియట్లేదు సార్. నేను ఎక్కడ కూర్చోవాలన్నాను, నీకు ఇష్టం వస్తే ఇక్కడ కూర్చో, ఇంటికి వెళ్ళాలంటే ఇంటికో, ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే బయలుదేరికింది. ఎందుకంటే చదువుకొని ఉంటే ఏ చిన్న ఉద్యోగం చేసుకునేవాళ్ళు, ఏమో ఆ టీచర్ తల్లి ఆశీర్వాదంతో. ఇంకొక మాట, దామోదర్ అని ఒక అతను నా ఫ్రెండ్, వాడు ఏమన్నా నాకు చదువు ఇలాగ అయిపోయింది, ఏం చేసాను తెలియట్లేదు లైఫ్లో. వాడు అన్నాడు, ఇప్పుడు నీవు చదువుంటే ఎక్కడో ఒక పోస్ట్ మ్యాన్, పోలీసు, బాయో, క్లార్కో అలాగుంటేవాడు, ఇప్పుడు నీవు ఎన్టీ రామారావుకి డాన్స్ మాస్టర్గా చేస్తున్నావు, ఎంజిఆర్ దగ్గర చేస్తున్నారు, గ్రేట్ జయలలిత గారి దగ్గర నేను మాస్టర్ చేస్తున్నాను. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారు, సోహన్ బాబు గారు, స్టార్ చిరంజీవి గారు, వెంకటేష్, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఎంతో మందికి మీరు చేస్తారు, ఎన్నో సాంగులు చేశారు, ఆల్మోస్ట్ 1200 మూవీస్ సార్. దాని ముందు నేను ఫాదర్ మదర్ వాళ్ళని అనేవాళ్ళని, ఛే వీళ్ళు నాకు చదివించలేదు. చదివించుంటే నేను చిరంజీవి గారిని కానీ, బాలకృష్ణ గారిని, నాగార్జున గారి దగ్గర ఇప్పుడు నేను డాన్స్ చేస్తానికి లేదు, మీ ముందు నేను ఇప్పుడు కూర్చోదానికి లేదు. సో మీరు మాస్టర్ అయిన తర్వాత ముగ్గురు పిల్లల్ని ఏం చదివించారు మీరు? నా అలాగ వాళ్ళు రాకూడదని ప్రభు ఎస్ఎస్ఎల్సి సీట్ దొరకలేదు. సీట్ దొరకలేకపోతే నేను మణిరత్న పిక్చర్ చేస్తున్నాను, అప్పుడు వీడు ఇందుకు రా పనుకున్నావు అన్నాను, కాలేజీ సీట్ దొరకలేదు అన్నాడు. అయితే పర్వాలేదు నాతో రా అని ఊటీకి
మణిరత్నం పిక్చర్కి షూటింగ్ అంజలియా గీతాంజలియా అంజలి మౌన రాగం అని ఒక మౌనరాగం అవును ఆరుగురు డాన్సర్లు ఒక అతను రాలేదు మిస్ అయ్యాడు ఓకే అప్పుడు మణిరత్నం గారి మాస్టర్ గారి ఒకే ఒక్క షాట్కి ప్రభుని ఒక సజెషన్గా కూర్చోబెడతాం ఆరుగురు షాట్ పెట్టాలి అన్నారు ప్రభుదేవని ఓకే టే కూర్చోంటవారా అని నన్ను అంతవరకు షూటింగ్ చూడలేదు వాడు సినిమానే తెలియదు అన్నాడు కూర్చోబెట్టాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా అప్పుడు మీరు మౌనరాగం చూస్తుంటారా ప్లూటో వాజితారే మన ప్రభుదేవాది ప్రభుదేవ మౌనరాగం మణిరత్నంతో అందరూ ఆ క్లబ్ పబ్లిక్లో ఉన్నవాళ్ళు కాపుకోవడం అంత బాగా చేసేసారు అదే స్టార్ట్ అయింది అదే సినిమా వాడికి ఫస్ట్ ఇలా జరిగింది సో మిగతా ఇద్దరు రాజు రాజుకి సినిమా ఇష్టం లేదు సార్ నేనన్నాను రే చదివిన వాళ్ళకిన్న మన హీరో సినిమాలో ఉన్న రెస్పెక్ట్ బయట ఎవరికి లేదు ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గారు అని వస్తుందంటే ఆ పబ్లిక్ ఏం ఇది సార్ రెస్పాన్స్ ఎందుకు వాళ్ళకు అన్నట్టు తర్వాత ఆ కాలంలో మన శివాజీ గణేశన్ కానీ పెద్ద హీరో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఫారిన్లో చదివించాడు నేను ఫారిన్కి ఇదే కమలాసన్కి కూడా చెప్పారు మీరు ఫారిన్కి పంపించండి చదువులు బాగా అన్నారు నాదేను ఇష్టం లేదు వాళ్ళ పిల్లల్ని ఫారిన్కి పంపించారు నా పిల్లల్ని ముగ్గురికి డాన్స్ నేర్పించాను ముగ్గురికి అరంగేట్రం చేశాను సార్ ఎవరు సినిమా వాళ్ళు ఉండేవాళ్ళు సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు నాన్న మాత్రం ఈ ఇండస్ట్రీని నమ్ముకున్నాను ముగ్గురికి క్లాసికల్ తెలుసు అరంగేట్రం చేశాను సార్ ఉన్న పెద్దవాళ్ళంతా పిలిచాను అరంగేట్రం చూశారు శివాజీ గణేశన్ గారు వచ్చారు పిల్లలు చూశారు అది నాకు లైఫ్లో ఇదేంది ఇంకొక సీక్రెట్ చెప్పనా సీక్రెటా ఏం మాస్టర్ అది మీరు నాతో మాట్లాడుతున్న డాన్స్ మాస్టర్ నుంచే కదా నాకు డాన్స్ తెలియదు నీకు డాన్స్ తెలీదా ఎందుకు తెలియదు నేర్చుకుంటే కదా తెలిసేది ఇప్పుడు నేను సినిమాలు చేస్తా ఉన్నది అంత ఐఎమ్ ది ఓన్ ఇది ఇంకొకరితో నేర్చుకున్నది డాన్స్ నేను చేయట్లేదు అంతా ప్యారిస్ బై నైట్ లండన్ బై నైట్ ఈ డాన్సే నేను చేశాను కానీ సరే నాకే ఒక లోపల ఒక బాధ ఏమరా డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ లోకం అంతా చెప్తున్నారు నన్ను నాకు డాన్సే తెలియదంటే ఏమనుకుంటారు అనేసి నా పిల్లలకి శాస్త్రోత్తంగా డాన్స్ నేర్పించాను ఇప్పుడు మీకు డాన్స్ రాకుండానే అబ్బని తీయని దెబ్బ అనే పాట అంత అద్భుతంగా తీశారు అంటే మీరు చెప్తే మేము నమ్మాలా అదేమో తెలియదు సార్ నిజంగా చెప్తాను దేవుడు దేవుడిచ్చిన వరం ఓకే అది ఒక మ్యూజిక్ ఉంటే ఇలాగ ఉండాలి ఇది నేను ఓన్ ఇది బ్రెయిన్తో చేశాను సార్ ఆ మ్యూజిక్ ఉంటే దాంతో ఇన్వాల్వ్ అయిపోతాను ఆ మ్యూజిక్ ఎలా ఫ్లోటింగ్ ఉంది ఇంకొక స్టైల్ ఒక్కొక్కరు ఒక డాన్స్ మాస్టర్ ఒక స్టైల్ ఉంది నాకు మాత్రం గ్రేస్ చాలా గ్రేస్ ఉంటుంది గ్రేస్ మస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ పాటకు ఉన్న అర్థం అది తెలుసుకొని నేను చేసాను మీరు కమలాసింది మూండ్రామ్ పిరే నేను చేశాను అవును ఎలా వసంత కోకిల తెలుగులో వసంత కోకిల మూండ్రామ్ పిరే మూండ్రామ్ పిరే అదే అదే అదికే నాకు నాకు ఒక మాస్టర్ ఉన్న ఒక ఇది ఇచ్చింది ఓకే సర్టిఫికెట్ ఓకే మీరు మిలిటరీలో వెళ్దాం అనుకున్నారు కదా ఎందుకు సార్ ఇప్పుడు ఆ జ్ఞాపకం 1962లో అప్పుడు గ్రూప్ చాలా తక్కువ అయిపోయింది సార్ గ్రూప్ డాన్సే లేదు అప్పుడు చాలా కష్టం అంటే కైలాసం ఒక డాన్స్ మీరు కూడా తెలుసుకుంటుంది బ్లాక్ మ్యాన్ హైట్గా ఉన్నవాడు నా ఎప్పుడు తోడుగానే ఉంటాడు కైలాసం డే ఎందుకరా ఎన్ని రోజులరా మనం ఇలాగా చచ్చేది అప్పుడు చైనా వార్ జరుగుతుంది మిలిటరీకి తీసుకుంటామని పేపర్లో రాశారు మన ఇక్కడ చచ్చేదానికి అట్లీస్ట్ మన మిలిటరీలో వెళ్తే టైంకి భోజనం చేస్తాం కదా అనేసి వాడితో చెప్పాను మూండ్రా కరెక్ట్ నేను చెప్పేదే సరేనాడు మనం ఆఫీస్ అంతా కనుక్కొని వచ్చాం ఆఫీసులో రేపు వాడు ఆఫీసులో వెళ్తే మార్నింగ్ రావాలి ఈ టైంలో లేదన్నాడు వాడు అన్నాడు ముందు నీవు వెళ్ళు మిలిటరీకి తర్వాత నాకు లెటర్ నేను చూసుకొని నేను వస్తానన్నాడు
ఓహో వీడు రాడు అనేసి నేను ఒంటిగా ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు చైనా మారు స్టార్ట్ అయింది. ఫిట్ అయ్యాను నేను, హైట్ వెయిట్ బాడీ అప్పుడు కొద్దిగా యంగ్ మంచి ఇదిగా ఉంది. అంతే ఎవరిథింగ్ ఈజ్ ఓకే, మీరు మండే 8:00 ఇక్కడికి వచ్చేయండి, ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరుకి పంపిస్తామన్నాడు. సరే వాటర్ ఆశ ఇచ్చాడు, అది తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత రూమ్లో వచ్చిన తర్వాత నా అమ్మ జ్ఞాపకం వచ్చేసింది. ఓ దేవుడికిన్న ఎక్కువ నేను ఎక్కువ ఇచ్చేసేది, ప్రేమించేది నా తల్లి. దాని గురించి నేను వేరే మాటలే సార్ అమ్మకి చెప్పలేకపోతున్నాను. ఏడు నైట్ అంతా వాడు సాటర్డే వెళ్ళాను, సాటర్డే వెళ్తే మండే రమ్మన్నాడు కదా. ఈ 3 డేస్లో నన్ను ఏడ్చాను ఏడ్చాను, బోధించలేదు ఏడ్చలేదు, ఊరికనే మిలిటరీ పోతానని, మిలిటరీ పోతే మళ్ళీ రారు వాళ్ళు పోతారు అనే ఒక రారు వెనక్కి అవుతో చేశాను సార్. చెప్పేదానికి వెళ్ళి అమ్మకి ఇంత మోసం చేశాను నేను అనేసి రాశాను. సండే నైట్ నిద్ర రాదు, పనుకుంటాను. నైట్ 1:30 నటరాజ అతనను ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్, మన యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడే మారీని, వాడు తల్లి తండ్రి 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 ఫాదర్ సుందరం సుందరం అన్నాడు. ఎన్నయ్య యారే అప్పుడు నా నటరాజ్ బా కొంచెం పేసాను అన్నాడు. ఎన్న ఏమన్నా రేపు మార్నింగ్ జెమినిస్ట్ డేకి గోపికృష్ణ మాస్టర్ వస్తున్నారు, సెలక్షన్ ఉంది నీవు రావాలా అన్నాడు. ఓకే ఎప్పుడు నైట్ 1:30 ఎన్ని గంటలకి జెమినిస్టుడే సెలక్షన్. అందుకు భయం, ఇక్కడ పేరు ఇచ్చేసాను మళ్ళీ ఇక్కడ ఇప్పుడు పిలిచారే అనేసి జెమినిస్టుడే వెళ్ళాను సార్. గోపికృష్ణ మాస్టర్ తెలుసు కదా, చాలా గ్రేట్ గ్రేట్ పర్సన్ ఆయన మాస్టర్ అయింది పిక్చర్కి. ఆ పిక్చర్ అయితే సెలక్షన్ అక్కడ కూడా ముందంతా ఒక డాన్స్ 10 మంది ఉంటే ఒక 30 మంది వాళ్ళు సెలెక్ట్ చేసేసేవాళ్ళు. ఇలాగ ఇప్పుడు లిస్ట్ ఇచ్చేసి అలా లేదు ఇస్తే వాడు అన్ని డాన్సర్స్ అంతా ఉన్నారు, నేను ఉన్నాను సెలక్షన్. ఐఆమ్ ది సెకండ్ మ్యాన్ అక్కడ. వాడు టెస్ట్ చేసిన దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సంతోషం ఉంది, ఇది దొరికిందే అన్నట్టు. డాన్స్ ఆడాను, 300 రూపీస్ ఇచ్చారు. పెద్ద 300 రూపీస్ అనేది అప్పుడే మనకి అప్పుడంతా 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు సార్. డాన్స్ అంటే 100, 150 మ్యాక్సిమం 200 ఒక ప్రొడక్షన్ వాల్యూలో పెట్టి వాళ్ళు ఇచ్చారు 300 రూపీస్. ఇది 3 వర్షాలకు చాలను. ఓకే అక్కడ నా లైఫ్ టర్న్ అయింది సార్. అక్కడి నుంచి లైఫ్లో ఇప్పుడు ఎక్కడో సపోజ్ అయి ఉంటే నేను ఇక్కడ కూర్చోను మనకి. అది ఒక ఇన్సిడెంట్ లైఫ్లో, మరి వేదానికి లేదు. మాస్టర్ మీ అబ్బాయిని హీరోగా పెట్టి మీరు ప్రొడ్యూస్ చేశారా సార్? మన 3 అబ్బాయిని పెట్టి మనసంతా నువ్వే అనే తెలుగు పిక్చర్ని, ఆ పిక్చర్ని నేను రైట్ కొన్ని కన్నడలో ఓన్ చేశాను, డైరెక్ట్ చేశాను. ప్రసాద్ హీరో. ఆ పిక్చర్లో ప్రభు వర్క్ చేశాడు, రాజువు కూడా ఉన్నాడు. ఒక 2 క్యారెక్టర్ ఉన్నాయి, మనసంతా నువ్వే. ఆ సాంగ్ ఆ పిక్చర్ నేను చేశాను. ఓకే చేస్తే మీరు ఎవరూ కొనట్లేదు సార్, కొత్త ప్రొడ్యూసర్ అనేసి. 72-75 డేస్ పోయింది కర్ణాటకలో. ఈస్ట్ మన్ కలర్లో తీశాను, ఎవరు పిక్చర్ తీసుకోలేదు సార్. ఓన్గా 3 ప్రింట్ తీసి 3 ఏరియాలో చేశాను. బెంగళూరు ఒక ప్రింటు, మండ్యా ఒక ప్రింటు, మైసూరు ఒక ప్రింట్. ఈస్ట్ మన్ కలర్ పిక్చరు 3 ఏరియాలో చేశాను, ఎవరు కొనలేదు సార్. తర్వాత పిక్చర్ బాగుంది బాగుంది అనే తర్వాత మంచి పిక్చర్, ఓమ్లీ పిక్చర్, ఫ్యామిలీ పిక్చర్, మన ప్రసాద్ హీరో. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి వద్దు అనుకున్నారు? వద్దు చాలు అంతే, గుడ్ బై గుడ్ అంతే. మీ 3 పిల్లల్లో రాజు సుందరంకి ఓటేస్తారా, ప్రభుత్వకి ఓటేస్తారా, ప్రసాద్కి ఓటేస్తారా, ఎవరు బాగా చేస్తారు డాన్స్? నీకు ఏ కళ్ళు కావాలంటే ఈ కళ్ళ ఈ కళ్ళ మూక ఏది కావాలి ఇంపార్టెంట్ అంటే ఎవరు చెప్తారు? అందరూ మంచి ఇది వాళ్ళే కదా సార్, డాన్స్ చేస్తారు. అంటే ఇద్దరైతే 2 కళ్ళు అయ్యేవి, 3 కదా, 3 కళ్ళు లేదు శివుడికి 3 కళ్ళు లాగా. నాకు ఇన్స్పిరేషనే ప్రభుదేవా. ఇలా అంటుంటే నేనేమో అనుకున్నాను. మాస్టర్ మీకు ఇండస్ట్రీలో
వేరే కొరియోగ్రాఫర్ తోటి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, గొడవలు పడ్డారా ఎప్పుడైనా? ఈ డాన్స్ ఇండస్ట్రీలో నేనే సపరేట్ సార్, ఎవరితో మిలింగ్ కలవట్లేదు. అసలు చాలా ఇది ఉండేది, జెలిసి అయితే నేను లెక్కం చేయలేను సార్. మన వర్క్ ఇది, మిగతా వాళ్ళు అలాగా మింగిల్ అవ్వట్లేదు. ఐఎమ్ ది పర్సనల్. చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా మీరు, నవ్వకూడదు. మీరు నవ్వద్దు. నవ్వను. షూర్ షూర్ షూర్. ఒక పిక్చర్కి నన్ను ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేశారు సార్. ఏ సినిమా అది? బాగ్దాద్ తిరడన్. హిందీ తమిళ పిక్చర్ బాగ్దాద్ తిరడన్. తిరడన్ అంటే దొంగ. అచ్చా అచ్చా. ఆ పిక్చర్కి చిన్న క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేశాడు. ఆ పిక్చర్లో హీరో ఎవరంటే ఎంజీఆర్ గారు, వైజయంతిమాల. ఓ, ఆఫీస్లో నన్ను టెస్ట్ చేశారు. సూపర్గా చేశాను ఆఫీస్లో, ఏ ఇది లేదు. చెప్పిన ఇమ్మీడియట్ టేక్ అలాగా. ఓయ్ సూపర్, మంచిది, కురవడ దొరకరా అన్నీ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. గోల్డెన్ స్టూడియోలో షూటింగ్ ట్రైనింగ్ అయ్యింది, రెడీ టేక్ పిలువు కూడా అన్నాడు. యాక్షన్ అన్నాడు. ఏమన్నారు? క్లాప్ కొడితే డైలాగ్ రాదు. ఆ చెక్క సౌండ్ అంత పవర్ఫుల్ సార్. ఒక నాకు తెలియనా భయం వచ్చేసింది. సరే ఓకే, సెకండ్ టూ అంటే ఏం చేస్తే కూడా నోట్లో నీళ్ళు లేదు. టేక్ అంటే క్లాప్ కొడితే డైలాగ్ రాదు, మర్చిపోయేది. ఓకే, ఇంకొకసారి చెప్పండి అన్నాడు. 100 సార్లు చెప్తారు నా కొడుక, చెప్పరా అన్నాడు. సార్ 13 టేక్ అయింది సార్. ఒక 400 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, గుర్రం అది ఇది ఇది. ఇప్పుడు 100 సార్లు మాట్లాడుంటే మాట్లాడతాను, ఆ టేక్ని క్లాప్ కొట్టేప్పటికి డైలాగ్ రాదు. నేను ఇంకొక మాట చెప్తాను, నేను అది ఆ డైలాగ్ నేను చెప్పి మాట్లాడుంటే ఇప్పుడు ప్రకాష్ రాజు అనేవాడు ఆర్టిస్ట్ ఉండేవాడు కాదు. సెన్సరే సింగం దురే బాదాగ్ కాసు రసివి అరివిప్పదేనమెన్రా, இந்த நாட்டு மக்களுக்கு பல தல்லோயம் கொடுத்து வரும் அபு என்ப திருடனை உயிரோட வல்லது பிணமாவது கொண்டு வருவர்களுக்கு 10,000 தீனார் பரிசு அளிக்கப்படும். அது மட்டுமல்ல ஓர் உயிர்ந்த பதவியும் கிடைக்கும். இது டைலாக் சார். ஆ செக்க கொட்டக்குண்டா உண்டுட்டே அன்னைக்கு டைலாக் வச்சது அது கொட்டக்கடா. టెన్షన్ ఉంటుంది. తర్వాత ఎవరారు మీరు బాగున్నారు, ఆ క్యారెక్టర్ రండి, ఈ క్యారెక్టర్ చేయాలంటే ముందు వెళ్ళండి, క్యారెక్టర్ డాన్స్ ఉంటే చెప్పండి అంటారు. కానీ మీరు గీతాంజలి సినిమాలో డాన్స్ చేశారు కదా ఒక పాట మీద. అవును, రైన్ సాంగ్లో. రైన్ సాంగ్ అది మీరే? నేనే. చాలామంది నేను తెలియట్లేదా? కాదు కాదు, అది చాలామందికి తెలియదు వీళ్ళకి. నేను గుర్తుపట్టాను మిమ్మల్ని సినిమా చూడగానే. గీతాంజలి సినిమాకి టోటల్గా మీరే కొరియోగ్రాఫర్ కదా? పిక్చర్కి నేనే మాస్టర్. అందులో ఒక సాంగ్ ఉంది, ఓం నమః నదికరిని. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ మీద తాటు లేకపోతే మణిరత్నం గారిదా? మణిరత్న గారు. సో మీరు పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆల్రెడీ సాంగ్ చేశారు, యూత్ స్టార్స్తో కూడా చేశారు అప్పట్లో, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. అబ్బనీతి అని దెబ్బ పాట వినగానే మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే అక్కడ అద్భుతమైన ఇద్దరు డాన్సర్స్ ఉన్నారు, చిరంజీవి గారు, శ్రీదేవి గారు. సార్ ఇప్పుడు ఎవరు ఆర్టిస్ట్ అన్నాడు? చిరంజీవి, శ్రీదేవి. శ్రీదేవిని మనకు భయమే లేకపోయి ఏమా వాళ్ళు చేసుకుంటారు, మనకేం భయం ఉంది, అయితే కూడా మనం కొంచెం చేయాలి కదా. ఓకే అనేది నా స్టైల్కి ఆ సాంగ్ కలిసి వచ్చింది. అచ్చా. ప్లస్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు చెప్పేదానికి అవ్వలేదు, చేసి చూపడం. ఓకే, మీరు ఏమనుకున్నారో మాస్టర్ సేమ్ మూమెంట్, ఒక మూమెంట్ మార్చొద్దండి, ఇలాగే చేసేయండి, ఓకే అన్నారు. మనం
మాస్టర్ అంటే మీ హయాంలో చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఇలా చాలా మంది హీరోస్తో మీరు వర్క్ చేశారు కదా, ద బెస్ట్ డాన్సర్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? నేను బాగుండేదే మీకు నచ్చిదా? అదేంటి, మీరు బాగుండాలనే కదా, అందరూ వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు బాగా చేస్తారు సార్. వీళ్ళు వీళ్ళు నేను చెప్పలేను. చెప్పరు? చెప్పలేదు. ఓకే, ఒక 10 లాంగ్వేజ్లు చేసి ఉంటారా సాంగ్స్? హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, సింగళం, బెంగాలీ, అన్ని. ఎక్కువ చేసింది నేను తమిళ్, తెలుగు, కన్నడ. కన్నడ చాలా తక్కువ. కన్నడ తెలుగులే. తెలుగు అండ్ తమిళ్? అవును సార్, తెలుగు తమిళ్. ఓకే, ఇన్ని సినిమాలు చేసిన ఇష్టమైన పాట నేను మర్చిపోలేను నా జీవితంలో, నేను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ అనేది ఏ సాంగ్ మీకు? సార్ చాలా ఉన్నాయి సార్, చెప్పలేము. ఒక రెండు మూడు చెప్పండి. ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తున్నాం, ఏదో ఒంట్లో వెళ్తున్నాంటే సరే ఏనండి డాన్స్ మాస్టర్ గారు, ఓ చిరంజీవి గారు శ్రీదేవి డాన్స్ చేశారే అబ్బనీతిగాని, అదేనా? ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆ పాట అబ్బనీతిగాని. సుందరం మాస్టర్ గారు చేసిన కొన్ని కొరియోగ్రాఫ్ సాంగ్స్ కొన్ని చూద్దాం. వీడియో ప్లీజ్. దాని కొంత వయసు పూత వేసి పిలిచింది, అయ్యబ్బో చెయ్యి పట్టుకుందమంటే జింకలాగా బెదిరింది. జిల్లాయిలే 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 జిల్లాయిలే, ఆడేది నేను రా చూసుకో చూసుకో, గర్జించే పులిని రా కాసుకో, ఆడేది నేను రా చూసుకో చూసుకో, గర్జించే పులిని రా కాసుకో కాసుకో, అందాల మేకనే రప్పించు దాని నోరా రమాతో తిని పిలుచు, అందాల మేకనే రప్పించు దాని నోరా రమాతో. ముందున్న పూతోట నడిగేవో నీ ఒంటి పైన సారి, నీ బయట నడిగేవో చమక్ చమక్ చామ్ చుట్టుతో చుట్టుతో ఛాన్స్ దొరికేరు పోయ్యా, చనక్ చనక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరు దయ్యా, పొయ్యారి పొయ్యా పొయ్యా పొయ్ వయ్యారం సయ్యం దయ్యా. ఈ సాంగ్ తీసేప్పుడు కోదండరామ్ రెడ్డి గారు, సార్ మనకి చిరంజీవి గారు డాన్స్ చేస్తారంటే ప్రతి ఒక్కరు మంచి మసాలా మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈయనేంటి ఊరికే ఇలా చేస్తున్నారే నచ్చుతుందా అంటే, కోదండరామ్ రెడ్డి ఒక డిఫరెంట్గా ఉందండి. మనం అన్ని సాంగ్ అలా చేస్తాం కదా, ఇది డిఫరెంట్గా ఉంది, డెఫినెట్గా ఒప్పుకుంటారని నాకు ఇచ్చేశారు, సపోర్ట్ చేశారు. ఓకే, కోదండరామ్ రెడ్డి. ఓకే, హ్యాట్స్ ఆఫ్. సో మీరు యాక్చువల్గా ప్రభుదేవా డాన్స్ మాస్టర్గా చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్గా వెళ్ళేవాళ్ళు కదా, షార్ట్స్ చెప్పడానికి చాలా సినిమాలకి వచ్చేవాళ్ళు మీరు. అప్పజీ అప్పజీ అంటాడు, అప్పజీ ఇది ఇంక మన ఇలా చేసుకుంటాను ఇలా నీకు ఇష్టారా, నన్ను అడగొద్దు, నువ్వు క్యారీ అన్ యువర్ ఓన్ బ్రెయిన్ యువర్ గట్ టాలెంట్, అదే నేను చెప్పేది. సో అద్భుతమైన పిల్లల్ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చారు. నా ఇది ఒకటి మెంబర్ సార్, మరి వేదానికి లేదు. నా వైఫ్ ఒకసారి చెప్పేదానికి కొద్దిగా ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది, చెప్తాను మీ దగ్గర. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, గుర్రం రేస్ ఆడేవాడిని, గుర్రపందాలు అది నాకు కొంచెం ఉండేది. దానికి ఎక్కువ ప్రింట్స్ ఎక్కడ ఉంటే మన హైదరాబాద్ ప్రింట్సే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరే వేరే లెవెల్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పలేదు. ఒక ఇది వీళ్ళు
నా వైఫ్ చెప్పింది, అప్పుడు బయట బెంగళూరుకి వెళ్తాను, మీరు ఎందుకు వెళ్తారో నాకు తెలుసు, బెంగళూరు వెళ్ళకూడదు అన్నాను. అది నువ్వు చెప్తే నేను వినాలంటే నేను వెళ్తాను అనేసి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్తే వచ్చేప్పుడు ఇది గొడవ చేసిందే, ఊరికే నైట్ ఫోన్ చేశాను ఇంటికి ఎలాగుంది అని అంటే ఎత్తుకున్నారు. ఉంటుంది మీ వైఫ్ సీరియస్ ఇస్ బ్యాడ్, 50 టాబ్లెట్ తాగేసింది, తినేసింది 50 టాబ్లెట్. మన అప్పుడు ప్రసాద్ 5 మంత్స్ పిల్ల. ఓకే, చాలా ఇదైపోయింది. వదిలేసి బెంగళూరు నుంచి నైట్ బస్లో కలిసి చెన్నై వచ్చి రాయపేట హాస్పిటల్లో ఉంది పిల్లలు. చూస్తే ఏం చెప్పేదానికి తెలియట్లేదు సార్. అంటున్నారు పర్వాలేదు ఇప్పుడు మనది ఇచ్చాం అది ఇచ్చాం కొద్దిగా చూస్తామన్నారు. సార్ ఎలా బతకాలి సార్, టైపులో ఎవరు లేదు, ఓన్లీ పర్సన్. సెకండ్ డే అయింది సార్, సార్ డాక్టర్ దగ్గర కూడా పరిగెత్తి వెళ్ళారు. సార్ సార్ పిల్ల లోపల ఆడుతూ ఉంది. ఆయన అన్నాడు, మెయిన్ పర్సన్ బతికేదానికి చూస్తాం, పిల్ల గురించి నేను మర్చిపో. తర్వాత ఇంకొక మాట అన్నా, మెయిన్ పర్సన్ బతికించేది చూడు, ఏమన్నాను చెయ్యి ఉంటుందో కాలు ఉంటుందో కళ్ళు, ఇదంటే డ్యామేజ్. ఎందుకంటే 50 టాబ్లెట్ ఇది చాలా మేసి మాస్టర్. సో సరదాగా మా షోకి వచ్చి మంచి విషయాలు చెప్పారు, కొన్ని ఎమోషనల్ విషయాలు చెప్పారు, అండ్ మీ గురించి వాళ్ళు చాలా తెలుసుకున్నారు. సో థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, మీతో కలిసి ఇవాళ స్టేజ్ మీద మాట్లాడింది లైఫ్లో నిజంగా లైఫ్లో నేను ఎక్కువ మాట తక్కువ సార్, ఓన్లీ ఇదే వర్క్ అంతే. మీరు ఎక్కడ విన్నారా సార్? లేదు మాట్లాడలేదు, చాలా తక్కువ సార్. అది ఎక్కడ నేర్చుకున్నానంటే ఎంజిఆర్ గారి దగ్గర. ఓకే, ఆయన దగ్గర నేను మాట్లాడే ఇంతే, అంత సైగల్ సైగల్ బాబా యాక్షన్. మిగతా వాళ్ళు ఇంకో హీరో ఎవరినంటే ఇంత తారే చెప్పేది చెత్త నా కొడుక అలా చెప్పలేదు. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. హలో, ఏమన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పా. ఎవరికి? ఆడియన్స్ కి, ఛానల్ కి. నేను డాన్స్ మాస్టర్. అవును, మీ జాబ్ చేశారు అడిగారు, నేను చెప్పాను, అయిపోయింది. నా వర్క్ ఎక్కడ అవ్వలేదే, నేను డాన్స్ మాస్టర్. సౌండ్ అయ్యా నాలా వెళ్ళువా.
ఆదుంగడి ఉల్లే మల్లె ఆ బంగారు బల్లే దిన్నే ఉల్గోలై దిన్నే మల్లే బల్లే బల్లే బేబీ పట్టం నాదేలే బల్లే బల్లే ఇప్పుడు డాన్స్ ఇక్కడ వేయటమా ఇంట్లో కూడా వేస్తుంటా? ఇక్కడ వేసే ధైర్యం వస్తుంది, ఇంట్లో వేసే అవకాశం కానీ అవసరం కానీ రాలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు ఇంట్లో ఆడేస్తుంటే నువ్వు చూస్తుంటా? అంటే డాన్స్ ఆడిస్తుంటుంది. ఇంట్లో తను ఏమని పిలుస్తాడు ముద్దుగా? షాపింగ్ మాల్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో, ప్రయాణాల్లో అలా వెళ్తుంది అనుకోండి,